29:7-2022 మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు. యోబు గ్రంథం 36:31. హీ గివ్స్ ఫుడ్ ఇన్ అబండెన్స్. జోబ్ 36:31. ప్రభునందు నా ప్రియ సహోదరి సోదరులారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలం దేవాది దేవుడు మనకిస్తున్న వాగ్దానం, ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చేవాడు. అవును ప్రియులారా, మన దేవుడు మనకు ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చే దేవుడై ఉన్నారు. ఈ లోకంలో మనము కష్టపడటం ద్వారా, మనం శ్రమపడటం ద్వారా మనం ఆహారం పొందుకోవట్లేదు. కానీ మనము ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన దగ్గర నుంచి మనం ఆహారాన్ని సమృద్ధిగా పొందుకుంటున్నాం. ప్రియులరా, మన కష్టము ఒక వంతే, మన కష్టము అది కొద్దిదే, కానీ ఆయన మనల్ని ప్రేమించిస్తున్న ఆహారాన్ని బట్టి మనం ప్రభుని స్తుతించాలి. 3 దినాలు ప్రజలు ఆయన వాక్యము కొరకు దప్పికుని ఆయన వాక్యాన్ని విని ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకవేళ ఎడార్ల మూర్ఛలు పడిపోతారేమోనని దేవుడే ఒక చిన్న బాలుడిచ్చిన 5 రొట్లు 2 చిన్న చేపలను ఆకాశానికి ఎత్తి ఆశీర్వదించి సమృద్ధిగా వారు తినేటట్లుగా ప్రభు చేశారు. నా ప్రియ సహోదరి సోదరులారా, మీ జీవితంలో కూడా దేవుడు సమృద్ధిని ఆహారాన్ని ఇస్తారు. అధైర్యపడకండి, కలత చెందకండి. దేవుడు మీ కుటుంబాన్ని పోషిస్తారు, ఆశీర్వదిస్తారు, మేలైన కార్యములు జరిగిస్తారు. దేవుడి వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, ప్రేమగల నాయన, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయం మీరు మాకు ఇచ్చిన వాగ్దానంకే నీకు వందనాలు తండ్రి. వాగ్దానం మా ప్రియులందరి జీవితంలో నెరవేర్చి మహిమను పొందుకోండి. ఏదైనా వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దీవించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకున్న మా పరమ తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రి ఏక దేవుని ఏక దీవిన సదా మనందరికీ తోడి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.